అయితే కొన్ని సంవత్సరాల క్రిందట మదర్ థెరిసా భారతదేశానికి వచ్చినటువంటి తొలి దినాల్లో ఆమె అద్భుతమైనటువంటి కార్యాలు ప్రభు కొరకు చేయాలని, ప్రభు ప్రేమను అనేక మందికి ప్రకటించాలని ఆమె ఎంతో తహతహలాడుతూ ఉండేది. యుగోస్లావియా ప్రాంతం నుంచి ఆమె వచ్చేసినప్పుడు ఆమెకి ఎన్నో వ్యతిరేకతలు మన భారతదేశంలో ఎదురైనప్పటికీ, యవన కాలంలో కన్యగా ఉన్నటువంటి ఆమె ఎన్నో వ్యతిరేకతలు, ఎన్నో భయంకరమైన అవమానాలు ఆమె అనుభవిస్తూ ముందుకు సాగిపోయింది. అయితే కుష్టు రోగుల మధ్యలో తల్లిదండ్రులు విడిచిపెట్టిన బిడ్డల విషయమై, అలాగే బిడ్డలు విడిచిపెట్టిన తల్లిదండ్రుల విషయమై ఆమె ఎంతో శ్రద్ధ వహించి బీదలైనటువంటి వారి మధ్యలో, కుష్టు రోగుల మధ్యలో, అనేక మంది రోగగ్రస్తులైనటువంటి వారి మధ్యలో ఎంతో అద్భుతమైనటువంటి పరిచర్య ఆమె చేసుకుంటూ వెళ్ళింది. అయితే ఆమె ఈ యొక్క పని ప్రారంభించకంటే ముందుగా ఆమె కొంతమంది బిషప్లని, కొంతమంది రోమన్ క్యాథలిక్స్ లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల్ని, కొంతమంది ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్న వారిని కలవడం జరిగింది. ఆమె వాళ్లతో తనకున్నటువంటి ఊహల్ని పంచుకోవడం జరిగింది. ఏమని పంచుకుంటా ఉంది, అయ్యా నేను ఒక అనాథాశ్రమాన్ని ప్రారంభించాలనుకుంటా ఉన్నాను, నేను కొంతమందికి సహాయం చేయాలనుకుంటా ఉన్నాను, నేను వాళ్ళకి వీళ్ళకి నేను మేలు చేయాలని ఆశపడతా ఉన్నాను అని ఆమె చెప్పినప్పుడు అవతల ఉన్నటువంటి వాళ్ళు అన్నటువంటి మాట ఏంటంటే, అమ్మా ఇవన్నీ చేయాలంటే నీకు చాలా లక్షల రూపాయలు కావాలి కదా, నీ దగ్గర ఇప్పుడు కనీసం దాన్ని ప్రారంభించడానికి ఎంత ఉంది అని అడిగారు. అడిగితే ఆమె చెప్పినటువంటి సమాధానం వాళ్ళందరికీ చాలా ఆశ్చర్యం కలిగించింది. అదేంటంటే, అయ్యా నా దగ్గర ఈ పనులన్నీ చేయడానికి 4 పెన్నీలు ఉన్నాయండి అని చెప్పేది. సింపుల్ గా మన భాషలో చెప్పాలంటే 4 రూపాయలు ఉన్నాయండి అని చెప్పేది. జస్ట్ 4 రూపీస్, 4 రూపాయలు మాత్రమే ఉన్నాయా, అయితే ఇవన్నీ నీ వల్ల కాదు అని చెప్పడం జరిగింది. అయితే ఆమె వెంటనే తిరిగి చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా, ఈ 4 పెన్నీలు మాత్రమే కాదు, ఈ 4 పెన్నీలతో పాటు నా ప్రభువైన యేసు నాతో కూడా ఉన్నాడని చెప్పింది. హల్లెలూయా. అయితే మిగిలిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయే రీతిలో, వాళ్ళందరూ ఎన్ని మాటలైతే ఆమెకి వ్యతిరేకంగా మాట్లాడారో వాళ్ళందరికీ దీటైన రీతిలో యేసుతో కూడా ఆమె పని ప్రారంభించింది. అనేకమైన అద్భుతాలు ఆమె జీవితంలో చూడగలిగింది. ఆమె ద్వారా అనేక కుటుంబాలు కట్టబడ్డాయి, ఆమె ద్వారా అనేక మంది జీవితాలు సంస్కరించబడ్డాయి, ఆకలితో ఉన్నటువంటి అనేకమైన జీవితాలను ఆమె పోషించగలిగింది. అయితే ఒక రోజున ఆ స్త్రీ కొంతమందికి సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో, కొంతమందికి ఆహారం లేనటువంటి వాళ్ళకి ఆహారం పెట్టాలనే ఉద్దేశంతో, ఇక చేసే పరిస్థితి లేక ఆమెకి ఎక్కడి నుండి ఫండ్స్ లేనటువంటి పరిస్థితుల్లో ఆమె ఒక్కొక్కళ్ళ దగ్గరికి భిక్షమెత్తుకోవడానికి వెళ్ళింది. ఆమె కోసం కాదు, ఆమె కుటుంబం కోసం కాదు, అనేక మంది భారతీయుల యొక్క పోషణ నిమిత్తమై కొంతమంది ధనికులైనటువంటి వారి దగ్గరికి, కొన్ని షాపుల దగ్గరికి వెళ్ళి అడుక్కోవడం ప్రారంభించింది. అయితే ఇలా భిక్షమెత్తడం ప్రారంభించినటువంటి సమయంలో ఒక రోజున ఒక షాప్ యజమాని ఆమె యొక్క చేతిలో కాండ్రించి ఉమ్ము వేశాడండి. ఆమె వెళ్ళి అడుక్కుంటుంది ఆమె కుటుంబాన్ని పోషించుకోవడం కోసం కాదు, తన దేహాన్ని పోషించుకోవడం కోసం కాదు, భారతదేశంలో ఉన్నటువంటి కడమ భయంకరంగా అణిచివేయబడుతున్నటువంటి ప్రజల్ని, అనేక మంది అన్నార్తులని పోషించడానికి ఆమె ఆ యొక్క నిర్ణయం తీసుకుంటే ఆ యొక్క షాప్ యజమానుడు కాండ్రించి ఉమ్ము వేశాడు. ఉమ్ము వేస్తే ఆమె వెంటనే ఆ ఉమ్ముని ఇలాగ తన యొక్క చీరకి తుడిచేసుకుని మరలా చేయి చాపిందండి. అది చూడగానే ఆయన హృదయం కదిలిపోయిందండి. కదిలిపోయి ఆయన ఎంతైతే చేయగలడో అంత ఆమె యొక్క చారిటీ కొరకు, ఆమె చేస్తున్నటువంటి ఆ అనాథల కొరకు ఆయన చేయడం ప్రారంభించాడు. అంత మాత్రమే కాదు, కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన ఆ యొక్క చారిటీకి మెయిన్ స్పాన్సరర్ గా మారిపోయాడు. హల్లెలూయా. ఈ రోజున చాలా మంది ప్రారంభించే ముందు ఎన్నో వ్యతిరేకతలు ఎదురవుతా ఉంటాయి, ఎన్నో సమస్యలు ఎదురవుతా ఉంటాయి. అయితే నీతో కూడా యేసు ఉండగలిగితే ఎన్ని ఆటంకాలు, ఎన్ని అవరోధాలు, నువ్వు ప్రారంభించినటువంటి పనికి ఎన్ని ఆటంకాలు అవరోధాలు వచ్చినా అది ముందుకి దేదీప్యమానంగా కొనసాగిపోయేలాగా ప్రభు చేయగలుగుతాడు. హల్లెలూయా. కేవలం నీ దగ్గర ఏముందో దాని మీద మనసు పెట్టద్దు, నీతో కూడా ఉన్నవాడు ఈ లోకంలో ఉన్న వారందరికంటే గొప్పవాడన్న విషయాన్ని గ్రహించగలిగితే ఉన్నతమైనటువంటి కార్యాలు చూడగలుగుతావు. హల్లెలూయా. ఉన్నతమైన మేలుని నీ లైఫ్ లో అనుభవించగలుగుతావు.